నమస్తే, నేను స్పందన. వెల్కమ్ టు స్పందసోమ్. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మోదకాలు వినాయక చవితి రోజు మనం ప్రసాదంగా పెడితే ఆ విఘ్నేశ్వరుడికి చాలా చాలా ఇష్టం అంట. సో మీరు కూడా తప్పకుండా ఈ మోదకాలని ఈ వినాయక చవితికి ప్రసాదంగా పెట్టండి. సో చూసారుగా ఎలా ఉన్నాయో, ముందుగా ఎలా తయారు చేయాలో చూద్దాం. సో ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక ఫుల్ కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. తర్వాత 4 to 5 spoons ఆఫ్ షుగర్ని యాడ్ చేయండి. స్వీట్నెస్ అనేది మీకు ఎక్కువ కావాలనుకుంటే 8 spoons వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 tablespoon ఆఫ్ ఘీ, అలాగే 1/2 tablespoon ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోండి. ఇవన్నీ కూడా షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా బాగా మరుగుతున్నప్పుడు ఒక 1/4 cup బియ్యపిండిని తీసుకొని ఆ మరుగుతున్నటువంటి వాటర్లోకి కలపండి. సో మనం ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేయండి. స్టవ్ అనేది ఆఫ్ చేసి మాత్రమే మీరంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. లేదు అంటే పిండంతా కూడా గట్టిగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని అది మొత్తం కూడా కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. బియ్యపిండి అలాగే మనం చేసుకున్నటువంటి షుగర్ సిరప్ కూడా బాగా మిక్స్ అయిపోయి మనకి ప్యాన్ నుంచి మొత్తం కూడా విడిపోయేంత వరకు కూడా దాన్ని మొత్తం బాగా కలుపుకోండి. స్పాచ్యులా ఉంటే దాంతో ఇలా బాగా ప్రెస్ చేస్తూ అనుకున్నా కూడా మనకి ఇంకా స్మూత్గా అయిపోయి పిండి అనేది బాగా వస్తుంది. సో అలా కలపెట్టుకున్నటువంటి పిండి మొత్తం కూడా బాగా చల్లారనివ్వండి. అది చల్లారేదానికి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే బాండీలో అది చల్లారేంతసేపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. సో స్టఫింగ్ కోసం నేను ఇక్కడ 1/2 cup బెల్లం యాడ్ చేస్తున్నాను. సో బెల్లాన్ని మొత్తం కూడా కరిగించుకోండి. బెల్లంలోకి వాటర్ అనేది యాడ్ చేయకుండా కరిగించుకోండి. సో మనం బెల్లం పాకం చేయట్లేం కాబట్టి బెల్లం మెల్ట్ అవుతే సరిపోతుంది. సో మనం తీసుకున్న బెల్లం అంతా కూడా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కూడా స్పాచ్యులాతో బాగా ప్రెస్ చేస్తూ దాన్నంతా కూడా కరిగేలా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా చేసుకుంటే కొంచెం త్వరగా కరిగిపోతుంది. సో అలా కరిగిపోయినటువంటి బెల్లం మొత్తంలోకి మనం 1 full cup ఆఫ్ కొబ్బరి పౌడర్, అంటే నేను ఇక్కడ కొబ్బరి వచ్చేసి గ్రైండ్ చేసుకున్నానండి మిక్సీలో. సో మీకు కావాలి అనుకుంటే తురుముకున్నా కూడా సరిపోతుంది. సో ఇక్కడ 1 full cup of కొబ్బరి పౌడర్ అది మొత్తం కూడా యాడ్ చేసి బెల్లము అలాగే కొబ్బరి కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. అవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు వాటిని బాగా కలుపుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం పప్పు రెండు కూడా యాడ్ చేశాను. ఇక్కడ బాదం పప్పు యాడ్ చేశాను అలాగే జీడిపప్పు, ఇవి కూడా యాడ్ చేసి వాటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1/2 teaspoon ఆఫ్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. సో అది కూడా యాడ్ చేయండి. ఇది ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా యాడ్ చేయండి. అలాగే ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి వీటిని చల్లారేంత వరకు పక్కకు ఉంచుకోండి. తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బియ్యపిండి మొత్తాన్ని కూడా ఇలా ప్రెస్ చేస్తూ అది మొత్తం కూడా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు దాన్ని కలుపుకోండి. తర్వాత దాంట్లోంచి కొంచెం లడ్డూలాగా తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా మీరు కూడా మోదకాల కోసం ప్రిపేర్ చేసుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ యొక్క బొటనవేలిని పిండి మధ్యలో ఉంచి రైట్ హ్యాండ్తో చుట్టూ ఉన్న పిండిని మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. సో మనం అలా చేస్తున్నప్పుడు మనకు ఒక కప్ షేప్ వస్తుంది. ఆ కప్ షేప్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫ్ని తీసుకుని దాన్ని మొత్తం కూడా క్లోజ్ అయ్యేలాగా క్లోజ్ చేయండి. అది మొత్తం కూడా ఒక కోన్ షేప్లోకి వచ్చి మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. దాంట్లోకి మన మోదకాలకి ఎలా అయితే ఘాట్లలా ఉంటుందో అది నేను సింపుల్గా నైఫ్తో పెట్టేసుకున్నాను. సో దట్ ఈజీగా అవుతుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. వాటర్ అనేది ఎక్కువగా ఉండి బియ్యపిండి అనేది 1/4 cup ఉంటే మనకి పిండి బియ్యపిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండి మనం ఇలా మోదకం అనేది చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అలాగే మీరు మోదకం చేస్తున్నప్పుడు పిండి అనేది చేతికి అతుక్కున్నట్లయితే మీరు కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదు అంటే హ్యాండ్ని వాటర్లో తడుపుతూ వాటిని మోదకాలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా పిండి అంటేనట్లయితే జస్ట్ కొంచెం ఘీ అనేది
అప్లై చేసుకొని మొదకాలు అనేవి ప్రిపేర్ చేసుకోండి. సో నేను అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. నేను తీసుకున్న బియ్యపిండికి నాకు 7 మొదకాలు అనేవి రెడీ అయ్యాయి. సో మనం ప్రసాదంగా 5 కానీ 11 కానీ పెడతాం కాబట్టి మీరు ఎన్ని పెట్టాలనుకుంటున్నారనే దాన్ని బట్టి మీరు పిండిని అనేది తీసుకోండి. నైఫ్తో మనం మోదకాలన్నింటికి కూడా ఘాట్లు పెట్టుకుంటే మనకు మోదకం షేప్ వస్తుంది, అలాగే మోదకాలు కూడా త్వరగా అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చేసుకున్న 7 మోదకాలు కూడా రెడీ అయిపోయాయి. నేను వీటన్నింటిని కూడా ఇప్పుడు ఆవిరిలో ఉంచి కుక్ చేసుకుంటాను. సో నేను ఆవిరి చేయడానికి ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో వాటర్ పోసి ఒక స్టాండ్ ఉంచి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మొదకాలన్నింటినీ ఒక ప్లేట్లో ఉంచుకొని ఆ ప్లేట్ని మొత్తం ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దాని మీద ఒక ప్లేట్ ఉంచి ఒక 10 to 15 minutes వాటిని అలా కుక్ చేసుకున్నాను. సో అవంతా బాగా కుక్ అయిన తర్వాత ప్లేట్ తీస్తే ఇలా వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి మొదకాలు అనేవి ఆవిరి మీద బాగా కుక్ అయిపోయాయి. సో అంతే, అవన్నీ ఆవిరి మీద కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 minutes స్టవ్ మీద నుంచి తీసి పక్కకు ఉంచి ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మోదకాలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఎలా ఉన్నాయో. సో విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలని ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ప్రసాదంగా పెట్టండి. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే అండ్ మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారుగా ఎంత బాగున్నాయో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.